శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదివారము, ఆదివారం అంటే విశేషంగా చాలామంది అమ్మవారి ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అమ్మవారి ఆలయాలు అంటే ఏ ఆలయాలు? బలిదేవతలు. ఏవైతే గ్రామదేవతలు, బలిదేవతలు ఏవైతే ఆలయాలు ఉన్నాయో, మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, ఇలాంటి ఆలయాలకు ప్రత్యేకంగా ఆదివారం నాడు చాలామంది వెళుతూ ఉంటారు. అయితే విశేషంగా ఆదివారం నాడు ఈ గ్రామదేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ దేవతలకు కనుక మనము అమ్మవారికి చిత్రాన్నము లేదంటే ఎరుపు రంగులు ఉన్నటువంటి ప్రసాదము అంటే రవకేసరి లేదంటే పులిహోర లేదంటే కనుక అమ్మవారికి విశేషంగా లడ్డు, ఎర్రని రంగులో ఉన్నటువంటి లడ్డూలు ఇవి కనుక తీసుకొని అమ్మవారికి ఆదివారం నాడు విశేషంగా కనుక మనము పూజాది కార్యక్రమాలు చేయించుకొని నైవేద్యం కనుక అమ్మవారికి ఎక్కించి అక్కడున్నటువంటి భక్తులకు కనుక ఆ ప్రసాదాన్ని పంచినట్టయితే ఆ గ్రామదేవతల యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఎల్లవేళలా మన కుటుంబంపైనే ఉంటుంది. ఆ గ్రామదేవతల యొక్క అనుగ్రహం వలన మన ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ దేవత మన పరిసరాలని జాగ్రత్తగా చూసుకుంటూ మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ గ్రామదేవత మనల్ని చూసుకుంటుంది. కాబట్టి విశేషంగా ఆదివారం నాడు ఎవరైనా సరే దేవతార్చన ఖచ్చితంగా అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్టయితే విశేషమైన ఫలితాలను తప్పనిసరిగా పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.